ఓవైపు బ్రహ్మోత్సవాలు మరోవైపు నవరాత్రులు ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఆలయాలన్నీ జనసంద్రమైపోతున్నాయి. ఇసుక వేస్తే రాలినంతగా భక్తుల రద్దీ పెరిగిపోతోంది. అటు తిరుమలకొండ ఇటు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. రద్దీ కారణంగా భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. సదుపాయాలు కల్పించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆలయాల రద్దీపై ఇప్పుడు స్పెషల్ స్టోరీ. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి విజయోత్సవాలు ఇవి. రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసే వెంకన్న జన్మోత్సవాలు ఇవి. ఇప్పుడు వెంకన్న వనంలో జనమే జనం. ఇసుక వేస్తే రాలనంత భక్త జన సందోహం. భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడిపోతోంది. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అంచనాలకు మించి కొండంతా నిండిపోతున్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్, రైల్వే స్టేషన్ కూడా కిటకిటలాడిపోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన చేరుకున్న భక్తుల దర్శనానికి 17 గంటల సమయం పడుతుందంటే ఏ స్థాయిలో భక్తులు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గరుడ సేవ రోజే దాదాపుగా 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లలో తొక్కిసలాటలు, స్వల్ప ఉద్రిక్తతలు, అడపాదడపా లాఠీ చార్జీలు, భక్తులు స్పృహ తప్పి పడిపోవడాలు, ఇలాంటి దృశ్యాలు ఈసారి కామన్ అయిపోయాయి. అంచనాలకు మించి భక్తులు వస్తూ ఉండడంతో సౌకర్యాలు కల్పించలేక టీటీడీ చేతులెత్తేస్తోంది. వసతి దొరక్క, తినడానికి తిండి లభించక, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరక్క, కొండపైకి వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లభించక భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. నిలువ నీడలేక, శ్రీవారిని క్షణకాలమైనా దర్శించుకోలేక, ఆ స్వామివారి ప్రసాదం సైతం దొరక్క ఉసూరుమంటున్నారు. ఆందోళనలకు కూడా దిగుతున్నారు. రూమ్ సౌకర్యం లేదు, లాకర్ సౌకర్యం లేదు, వచ్చిన సిబ్బందికి అనుకూలం లేదు. ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఇక్కడ కలుగుతుంది. కాబట్టి టీటీడీ అధికారులు గ్యారలీలకి వెళ్లేదానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. అది ఎట్లా పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చాలా మంది ఉన్నారు. దీనిపైన కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. తిరుమల కొండే కాదు, ఇంద్రకీలాద్రిపై కూడా అదే పరిస్థితి. మూల నక్షత్రం సరస్వతి పూజ కావడంతో విజయవాడ భక్తజన సంద్రమైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు జనం లక్షల్లో వచ్చారు. తెల్లవారేసరికల్లా కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. భక్తులకు ఏర్పాట్లను అందించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గంటల తరబడి నిల్చున్న భక్తులకు కనీసం మంచినీరు కూడా అందించలేకపోయారు. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు సొమ్మసిల్లి పడిపోయారు. కాకపోతే వాటర్ కాస్త పిల్లలకి ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుండేది. ఏమీ లేవు. విపరీతంగా నెట్టుకోవడం, 4 గంటల కానీ క్యూలో నిలబడడం, ఇప్పుడు దాదాపు ఏ సదుపాయాలు సరిగా లేవు, వాటర్ ప్యాకెట్లు లేవు, విపరీతమైన అసలు తోచుకోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈసారి మాత్రం 2-3 అమ్మాయిలు కలుదురు కూడా పడిపోయారు సార్. పిల్లలు ఉండాలన్న బంబలి కాసేపు నుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. వెళ్ళలేక ఇటు తిరగలేక చిన్న పిల్లలు వేసుకుని కాసేపు నుంచి తిరిగి వస్తున్నా. అక్కడ దాకా వెళ్ళాం, చిన్న పిల్లలు కూడా పంపించొద్దు లోపలికి. 1.5 గంటల నుంచి వచ్చేస్తున్నాడు. క్రౌడ్ బాగుంది ఇక్కడ, మాత్రం సెక్యూరిటీ అసలు లేదండి. ఇక్కడ మాత్రం సెక్యూరిటీ లేదు, దానివల్ల అక్కడ తొక్కిసలాట కూడా జరిగింది. మార్నింగ్ తిరిగి వచ్చాను నేను. వచ్చిన చిన్నపిల్లలు అయితే మరీ ఘోరంగా ఊపిరేసినాక వాటర్ బైట్ కూడా మనిషికి ఇసిరేస్తున్నారండి. అవి వేస్ట్ అయిపోతున్నాయి, చేతికి ఇవ్వట్లేదు. వాలంటీర్స్ కూడా వాళ్ళ యొక్క క్రమశిక్షణలో ఉండట్లేదు. ఆలయాల్లో ఎందుకింత రద్దీ పెరిగిపోతోంది? భక్తుల తాకిడి ఎందుకు ఎక్కువవుతోంది? ఈ మధ్య కాలంలో ప్రజల్లో భక్తిభావం ఎక్కువైపోతోంది. ఆధ్యాత్మికతకు కూడా ప్రజలు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏడాదికేడాది వచ్చే భక్తులు పెరిగిపోతున్నారు. ఇటు టీటీడీ కానీ అటు దుర్గమ్మ దేవస్థానం అధికారులు కానీ ఎంతసేపు చూసినా విఐపీల సేవలోనే తరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సామాన్యుల కష్టాలు అధికారులకు పట్టడం లేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పు లేకుండా ఇంద్రకీలాద్రి చుట్టూ నిర్మాణాలు చేపట్టడంతో అక్కడ నిలబడడానికి కూడా చోటు దొరకటం లేదు. దేవస్థానం అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఉత్సవాల సమయంలో సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొండపై సౌకర్యాలను పెంపొందించాలి. కొండపైకి వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలి. మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా ఉండాలి. దసరా పండుగకు సొంతూరుకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. రద్దీకి తగ్గట్టుగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దసరా పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ అంతా కూడా కిటకిటలాడుతోంది. అయితే ప్రస్తుతం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే ఒక రైలు వచ్చింది. ఈ రైలుకు ఎక్కేందుకు కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున బారులు తిరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే దసరా పండుగ సందర్భంగా ఇప్పటికి దక్షిణ మధ్య రైల్వే 290 ప్రత్యేక రైలు వేసింది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ రైళ్లలో దాదాపు ప్రీమియం అంటే ప్రీమియం రైళ్లే ఎక్కువ వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎందుకంటే ఈ ప్రీమియం రైలు ఏదైతే అదంతా కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఏదైతే సీట్లు ఏదైతే అయిపోతాయో ఆ టైంలో సీట్ల బట్టి డిమాండ్ని బట్టి ఆ రేట్లను కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసినట్టు ఇప్పుడు సికింద్రాబాద్ భువనేశ్వర్ వెళ్తున్నట్టు విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది. అయితే దీనికి సంబంధించి ముందు ఆ రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ జనరల్ బోగీల్లో ఎక్కేందుకు ఆ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పోటీ పడి మరీ ఎక్కుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా చూసినట్టయితే దాదాపుగా ఇటు దక్షిణ మధ్య రైల్వే నుంచి వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా దాదాపు చాలా ఫుల్ గా వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసే దాదాపు ఒక్కొక్క రైల్లో 200 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎదుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసి చాలా చోట్ల చాలా ఇబ్బంది పడుతూ ఆ లోపల కిటకెట్లు ఆడుతున్న పరిస్థితి, రైల్వే లోపల బోగిల్లో కూడా చాలా కిటకెట అల్లాడే పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. దాదాపు అన్ని రైళ్ళది ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైళ్ళని కూడా చాలా కిటకెట్లు ఆడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భాగ్యనగర్ కావచ్చు, తెలంగాణ ఎక్స్ప్రెస్, అదే విధంగా శాతవాహన ఇవన్నీ కూడా ఆ రైళ్ళన్నీ కూడా చాలా కిటకెట్లు ఆడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి రైళ్లలో? రద్దీగానే ఉంది, కనపడతానే ఉంది కదా. ఎక్కడికి వెళ్ళాలి మీరు? గుంటూరు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇంత ఉంది. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితి? ఇక్కడ వికారానికి వెళ్ళాలంటే ఎక్కడ రూట్ తెలుసలేదు, ట్రైన్ టైము తెలుసలేదు. అది కావాల్సింది నాకు, ట్రైన్ టైం కావాలి. ఇక ఏ ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా చెప్తలేరు. ఇక్కడ రైల్వే స్టేషన్ సరిగ్గా ఎక్స్ప్రెస్ ఇస్తలేరు. ఇక్కడ తీసుకోవాలని అడిగితే ఏమో చెప్తారు, ఆలోచన చేస్తారు. మీరు ప్లాట్ఫామ్ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని చెప్తున్నారండి. ఇక్కడ నాకు ఇక్కడ అనుసరించి కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఏ టైం ఎక్కడ వస్తుంది, ఇక ఏ ప్లాట్ఫామ్ వెళ్ళారు. ఇంకా మరికొంతమంది ప్రయాణికులు మాతో ఉన్నారు. సరైన పోలీస్ ప్రొటెక్షన్ లేదండి. టికెట్ల దగ్గర ఏంటంటే అందరూ లైన్లు పట్టి వెయిట్ చేసి ఉన్నారు. మధ్యలో వచ్చేసి అన్ని తీసుకొని ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఫ్యాన్లు 4 ఫ్యాన్లున్నాయి, 4 ఫ్యాన్లు తిరగట్లేదు. రైళ్లు సరిపోక కదా అండి, పబ్లిక్ మొత్తం అంతా కూర్చొని ఉన్నారు. ఇంకా సగం మంది బయటగా కూర్చొని ఉన్నారు. ఇంకా రైళ్లు సరిపోయే ఉంటే ఈ బాధ అన్నది ఉండకపోయేది కదా. ఒకటి రేపే పండగ, అందరికీ చేరుకోవాలా. తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ పండగ చేసుకోవాలన్నప్పుడు తెలంగాణలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలి. దాని గురించి ఎందుకు వెళ్తున్నారు? వరంగల్ వెళ్ళాలి. ట్రైన్ సరిపోవట్లేదు, టీసీ నాడు చెప్పట్లేదు, పోలీసు నాడు చెప్పట్లేదు. మా ఎట్లా వెళ్ళాలి ఈ సంగతి? ఏది రెస్పాన్స్ లేని ఎట్లా వెళ్తాం మేము? ఈ ఫలానా అని చెప్తే అయిపోతాయి. విశాఖ అంటే కొన్ని వరంగల్ మీదకి వెళ్తాయి, కొన్ని నల్గొండ మీదకి వెళ్తాయి. మరి మాకు ఎట్లా వెళ్ళాలి? చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ప్రత్యేక రైలు వేసినప్పటికి కూడా మాకు ఏమాత్రం రైలు సరిపోవడం లేదు. ఇక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అధికారులు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి మనం ఇప్పటిదా చూస్తున్నాం. అయితే ప్రధానం చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు నేర్చుకుని కూడా చాలా ఊర్లోకి వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఆవిరయ్యేటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ప్రధానంగా అన్ని రైళ్లది కూడా దాదాపు ఇదే పరిస్థితి. అదే ఈ రోజు రేపు 2 రోజులు ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ప్రత్యేక రైలు అనేది నడపాలి, ఇంకా అదనంగా నడపాలని చెప్పి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ రైళ్లు అన్ని కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రీమియం రైళ్ల పేరు అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు అని అవన్నీ కూడా సంపన్న వర్గాలకు సంబంధించి ఉపయోగపడతాయి తప్ప సామాన్యులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా జనసాధారణ రైళ్లను అత్యధికంగా నడిపి